రాజ్యాంగాన్ని అమలు చేయడంలో వైఫల్యం చెందిన భాజపా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి రెండు పౌరసత్వాల సిద్ధాంతం తీసుకొస్తుంది ఇక్కడ ఒకడు భారతీయుడు ఒకడు భారతదేశంలో ఉండేటోడు అన్నట్టు ఈ రెండో కోడ ఎవడు ఉండడు అంటే కిందోడేయ పేదోడే వాళ్ళ దగ్గరనే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఉండదు వాళ్ళ దగ్గరనే ఆధారాలు ఉండవు ఈయనకు వెనకటి నుంచి తాత ముత్తాతల నుంచి రాసినోడు ఒకడు ఉంటాడు వాడే అయితాడు భారతదేశ జనాభా ఇప్పుడు 131 కోట్ల మంది అయితే 70 కోట్లకు కుదించాలని చూస్తున్నారు మరి పోలి 60 మంది నిలబడే సౌరాట వారికి సమాధానం లేదు కానీ ఆ భావజాలాన్ని నింపడం ద్వారా హిందూ ముస్లింను నిరంతరం కొట్లాడుకునేలాగా చేయడానికి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్ర అనే విషయాన్ని మీరు ఈ రోజు చెప్పుకోవాలి అసలు ఏమైతది ఇప్పుడు ఈ ఊర్లోనే తిరుగుతుంటాడు నా మిత్రులు చెప్పింది ఇంటింటికి బీజేపీలు తిరుగుకుంటా సిఏఏ వల్లనో ఎన్పిఆర్ వల్లనో మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే 10,000 రూపాయలు మీకు ఇస్తామేనో నిరూపించండి అని అంటుండట మీరు తెచ్చే చట్టాల ద్వారా హిందూ ముస్లింల కొట్లాట కాకపోతే వాళ్ళకి చెప్పండి కాకపోతే కోటి రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తామని చెప్పండి ఆ దరిద్రులకు ఇప్పుడు ఎందుకు ఉన్న పదంగా మా షబీర్ బాయ్ రాస్తున్నాడు రాస్తా ఉంటే ఆ భాష నాకు అర్థమే కాదు ఇక్కడి నుంచి లెఫ్ట్ నుంచి రైట్ పోతా ఉన్నది నేను అనుకోడుగా లెక్క అయిపోయినా ఇంత చదువుకుంటూ ఇన్ని పీజీలు చేసి మీరు అర్థం కాకపోయేది రానుకున్నా నేను అంటే నీకు నాకు భాషలో తేడా ఉంది ఆ రూపంలో తేడా ఉంది మతంలో తేడా ఉంది కానీ ఒక కాదు కొరకు హిందూ ముస్లిం కొట్లాడుతున్నారు ఇక్కడ దరిద్రుడ నాకెందుకు ఈ దేశంలో ఒక ఎస్సీగా పుట్టిన నేను సపోర్ట్ చేయాల్సి వస్తున్నది అంటే రేపు నా సమస్య కూడా కాబట్టి అది ఈరోజు ముందుకు వచ్చిన ముస్లింలను ముద్దాయిలుగా చూపి ఎస్సీలకేం కాదు ఎస్టీలకేం కాదు బీసీలకేం కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం నేను అంటున్నా ఏమీ కానిది అయితే అస్సాంలో ఎందుకు ఈరోజు 14 లక్షల మంది హిందువులు మాకు ఈ చట్టం వద్దు అని చెప్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది ఈ విషయాన్ని అందరూ కూడా అణచివేస్తున్నారు ఇదే చర్చ జరిపిండ్రు ఢిల్లీలో ఎన్నికలు జరుగుతుంటే సిఏఏ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేటోడు దేశద్రోహి పాకిస్తాన్ లో అన్నారు సీపురుతో ఊడ్చి పడేసిన కేజ్రీవాల్ ఒక్క రూపాయి పెట్టలే కేజ్రీవాల్ సౌరభ్ అని ఎక్స్ మినిస్టర్ ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిన మిత్రుడు నా ఈవీఎంలతో తర్వాత నా దగ్గరికి వచ్చింది మంత్రి ఒక సామాన్యంలో వచ్చింది నా దగ్గరికి తను నిజం చెప్పాను అబద్ధం వద్దు ఎంత పెట్టినో చెప్పాను నాకు పార్టీ పెట్టుకోవాల్సిన 28 లక్షలు కూడా ఖర్చు కాలేదు పార్టీ 28 లక్షల వరకు పెట్టుకోవచ్చని ఎలక్షన్ కమిషన్ ఉంటది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన 28 లక్షలు కూడా పోలే 16-17 లక్షలు పాంప్లెట్లకు పోస్టర్లకు సరిపోయినాయి మిగతా ఎంత ప్రజలు వాళ్ళే డబ్బు బ్రోది చేసుకొని అక్కడ ఎమ్మెల్యేలు గెలిపించిన చరిత్ర ఈ రోజు బీజేపీ మారింది ఎంత మంది మీరు 200 మంది ఎంపీల 23 మంది మంత్రుల 10 మంది ముఖ్యమంత్రులు మళ్ళీ ఈయన గడ్డం సాగు ఉండనే ఉన్నాడు మోడీ భాషన్ దేత క్యా భాషన్ దేత వచ్చింది రేషన్ ఇవ్వడు కానీ భాషను ఇస్తారు ఆయన నువ్వు తెచ్చిన చట్టం మీద 15 రోజులు చర్చ జరిపినావు ఇదే ఢిల్లీ ఎలక్షన్స్ జరుగుతుంటేనే గాంధీని చెప్పిన గాడ్సే వారసులు వచ్చి బజార్లో పిస్తోళ్లు పెట్టిండ్రు బుల్లెట్ వేస్తామని చెప్పిండ్రు కానీ అదే ఆకులు ఏం చేసి పెట్టుకుంటా హాయిగా మీరు మీరు కోపం ఆవేశం వద్దు మీరు సంతోషపడరని చెప్పి వాళ్ళు గిటార్ పెట్టుకుంటే బజార్లో తిరిగింది అది వివేకానికి విచక్షణకు ఉన్మాదానికి తేడా మీరేమో తుబాకులు గాల్లోకి కాల్చిండ్రు జామియా మీద దాడి చేసిండ్రు రామ మందిర నిర్మాణం కొరకని చెప్పేసి కమిటీ వేసిండ్రు
ఎన్ని పిల్లి దండలు వేసినా కూడా నిన్ను డోర్గా కొట్టించిన ఢిల్లీ ప్రజలు రేపు భారతదేశ ప్రజలు కూడా ఆ విధంగా చేయబోతున్నారు. భారతదేశ ప్రజలు కూడా బీజేపీని ఆ విధంగా చేయబోతున్నారు. నేను అంటున్నా మిత్రులారా, ఇప్పుడు రెండోసారి వచ్చిన నెల్లూరుకి నేను ఈ 10 రోజుల్లో నేను అనుకుంటున్నా, ఇంతకు ముందు వచ్చినప్పుడు చెప్తున్నా మా బెల్లన జాగర్ బాయికి మా వెంకటేశ్వర స్వామి గారు గుండు కట్టించుకుంటే అది పోయినా పోతే బీబి నాచారమ్మ ఎక్కువ చూసినట్టుంది నాకాయ. పద్మావతమ్మ కంటే కూడా బీబి నాచారమ్మ ఎక్కువ చూసినట్టుంది. ఎందుకంటే ముస్లింలు అభద్రతతో ఉన్నారు కొడుక, నువ్వు పోయి వాళ్ళ కొరకు పోరాటం చెప్పినందు దీవించినట్టుంది అమ్మ అక్కడ చూసినాను. హిందూ ముస్లిం ఈ దేశంలో ఎవరురా దరిద్రులారా? చరిత్రలో నాకు తెలిసి, నేను చిన్నపిల్లగానే ఉన్న నేను నాకు తెలిసిన చరిత్రలోనే అండమానితనం కొరకు దేవాలయాలకు రాజేయకపోతే క్రిస్టియన్లుగా మారింది ఈ ప్రాంతంలో దళితులు గిరిజనులు కూడా. ఆ రోజు నిజాం ఉన్నప్పుడు కూడా ఇదే అండమానితనం ఎదుర్కొని తట్టుకోలేక లక్షల మందితో ఇస్లాంలో జాయిన్ అయిన పీరయ్య నాకు తెలుసు వరంగల్లో, ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అణిచివేత వల్ల దళితులు గిరిజనులు ముస్లింలుగా మారిన చరిత్ర ఉంది. పాలించిన ముస్లిం పోయింది, పాలించిన ముస్లిం టర్కీ నుంచో ఎక్కడి నుంచో వచ్చిన ఆయన వెళ్ళిపోయాడు. అక్బర్ లేడు, బాబర్ లేడు, ఔరంగజేబ్ లేడు, ఖిల్జీ లేడు, అందరు వెళ్ళిపోయాడు. కానీ దేశ మూలవాసులైన ముస్లింలు ఇక్కడనే ఉన్నారు అనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఈ దేశంలో, ఈ దేశం నాది. పాకిస్తాన్ గా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు స్వాతంత్రం తెచ్చిన తర్వాత పాకిస్తాన్ గా విభజిస్తున్నాం. హిందూ ముస్లింలు వేరువేరుగా ఉండడానికి అవకాశం ఉంది. మీకు ఎవరైనా ఇష్టం ఉంటే పాకిస్తాన్ వెళ్ళిపోరు అంటే నేను పుట్టిన గంట భారతదేశం నా దేశం ఇదని చెప్పి దేశంలో ఉండే ముస్లిం అగో ఆ ముస్లింలకు ప్రాతినిధ్యం వహించిందే ఇలాంటి జమాయత్లేమా, ఒక సంఘం లాంటి. ఎందుకు తిరుగుతున్నాం వాళ్ళతో? స్వాతంత్ర సంగ్రామంలో దాదాపు 60,000 పై చిలుపు అమరవీరులను ఇచ్చింది జమాయత్ అనే ఒక సంస్థ. కాంగ్రెస్ తో ధీటుగా ఆ రోజు పోరాడింది కాంగ్రెస్ పార్టీ. గాంధీ గారిని రాజకీయాల్లోకి రానున్నది కానీ జమాయతే రాజకీయాల్లోకు జమాయత్ రానున్నది. గాంధీ గారు రానున్న గానే కాంగ్రెస్ పార్టీ మాత్రం పార్టీగా ఉంది. ఒక త్యాగ పునాదుల మీద భారతదేశం నిర్మించబడ్డ ఒక చరిత్ర ఉంది. నేను అంటున్నా ఇది ముస్లింల సమస్యగా మనం అందరం చూస్తున్న పరిస్థితుంది. ఇదే ప్రచారం జరుగుతుంది. కానీ ఇంతకుముందు బెల్లయ్య గారు విశదీకరించినట్టుగా ఇది కేవలం ముస్లింల ముసుగు తొడిగి బీజేపీకి ఓటు వేయనొన్ని పాతరేసే ఒక కుట్ర భారత ప్రభుత్వం ఈ చట్టం రూపంలో తేబోతున్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక శక్తి ఆపని తెచ్చింది. రాహుల్ గాంధీ గారు కొత్త ఆధునికతతో శక్తి ఆపం తెచ్చిండ్రు. శక్తి ఆపలో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని వారు డేటా చౌర్యం చేసింది, చేసి దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఓట్లు తీసేసింది. ఎందుకంటే అవి బీజేపీకి పడవు కదా. ఇప్పుడు కూడా ఏ డి పెట్టబోతున్నారో, డి అంటే డౌట్ అని వాళ్ళు పెట్టబోతున్నారో, ఒకటి డిటెన్షన్ సెంటర్కి పంపిస్తారు మీరు ఈ దేశవాసులు గారని, రెండోది మీ ఓట్లు కూడా ఉండవు. ఇంకొకసారి మోడీ గెలిస్తే ఎట్లా పరిపాలించుకోవచ్చో తెలుసు ఇక వాళ్ళకు. రాజ్యాంగం లేదు, ఏం లేదు, ఆయనే ప్రెసిడెంట్ అవుతారట. ప్రెసిడెంట్ కే చైనా మాదిరిగా అన్ని హక్కులు ఉంటాయట. ఈ దేశం మొత్తం కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని చంపడానికి కుట్రలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని చంపడము అంటే ఈ రోజు ఈ దేశంలో ఉండే సమానత్వాన్ని చంపడం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూల్చాలనే కుట్రకు బీజేపీ పరోక్ష రూపం ఈ చట్టాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు ఈ మాట అంటుందంటే ఈ దేశ పౌరసత్వానికి కులం లేదు, ఈ దేశ పౌరసత్వానికి మతం లేదు, ఈ దేశ పౌరసత్వానికి ప్రాంతం లేదు. కానీ కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని తెర మీదకి తీసుకురావడం ద్వారా కొన్ని వర్గాలు అభద్రతతో మోకరిల్లే విధంగా తెచ్చుకునే ఒక కుట్ర చేస్తున్నారు. ఎందుకంటే మీరు మా కింద ఉండాలని నయామానవుల యొక్క కుట్ర ఇదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు నేనే అంటే ఎందుకంటే నువ్వు జగన్ అన్న కాబట్టి నువ్వు కూడా గోడ మీద పిల్లిలాగా ఉండకు, ఇటో అటో తెలుసుకో. మోడీ గారు మిమ్మల్ని ఓడగొట్టింది వాస్తవం కదా, మిషన్లతోనా మనుషులతోనా పక్కన పెడదాం, ఓడగొట్టింది వాస్తవే కదా.
పెట్టిందే. కానీ ఇయాల అయినా సరే మోడీ అపీజ్మెంట్ కొరకు చంద్రబాబు నాయుడు గారు మీరు తాపత్రయపడద్దు. రేపు మీకు ఎస్సీ ఎస్టీ బీసీ నుంచి ముస్లిం మైనారిటీల నుంచి బౌద్ధుల నుంచి వీళ్ళ నుంచి మద్దతు కావాలంటే మీరు సిఏఏను వ్యతిరేకిస్తున్నట్టుగా ఎన్పిఆర్ని వ్యతిరేకిస్తున్నట్టుగా ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తున్నట్టుగా ఒక క్లియర్ ప్రకటన రావాల్సిన అవసరం ఉంది. లేదంటే మాత్రం మీరు ఆగట్టునే ఉన్నట్టు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే బడుగు బలహీన వర్గాలందు ఈ ఘట్టున ఉన్నారు, మరి ఆధిపత్య భావజాలం ఉన్న వాళ్ళంతా ఆ ఘట్టున ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ ఘట్టునే ఉండాలని కోరుకుంటున్నాం. జగన్ కూడా ఈ ఘట్టునే ఉండాలని కోరుకుంటున్నాం. మనువాదుల గాయలో పడి ఈ రోజు ప్రజలకు మోసం చేస్తే రేపు వచ్చే ఎన్నికల్లో ఇద్దరికి బుద్ధి చెప్పడానికి కూడా ప్రజలు వెనకడుగు వీళ్ళిద్దరు కాదని బీజేపీ ఆయన ఆశపడగాలి. నాకేస్తారు ఏమని నిన్న అసలు పాతాళంలోకి దగ్గర పోయి మా లక్ష్యం రేపు చెప్తున్నాం. డెఫినెట్ గా మీరు విజయం సాధించబోతున్నారు మీతో పాటు మేము అని. మీతో పాటు మేము అని ఎందుకంటున్నామంటే మొట్టమొదటిగా వెళ్ళింది ఈ రోజు భారతదేశంలో ముస్లిం జనాభా బయటకెళ్ళి సీరియస్ గా వ్యతిరేకించిన తర్వాత మాలో ఆలోచన రేకెత్తింది. అరే ఏది అరే ఇది ముస్లింలకు వ్యతిరేకమే అనుకుంటుంది. తీరా చూస్తే బెల్లాంక ఆదివాసీలకు సంబంధించిన సమస్యని మేము ఒక మిత్రులతో ట్రై చేసినాం. ఎవరికి అక్కడికి కాశ్మీర్కి ఎట్లా పోవడం పర్మిషన్ లేదో, అస్సాం లో ఏం జరుగుతుంది తెలుసుకొని మీలాంటి వాళ్ళకి చెప్తామంటే కూడా అస్సాం పోవడానికి మాలాంటి వాళ్ళకు అవకాశం ఇవ్వట్లేదు. రేపు మేము కూడా దేశ ద్రోహుల లిస్ట్ లో ఉంటాం. మేము కూడా జైళ్లలో ఉండొచ్చు. జైళ్లలో కాదు, ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉంటాం. మీరు కొట్టాల్సిన అవసరం మాత్రం ఇంట్లో ఉందని మీ బలాన్ని నిరూపించుకోవాల్సింది కేవలం ఈ అనాలోచితమైన రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టాలు తీయడం ద్వారా ప్రజలకు సమస్యలు వస్తాయనే విషయాన్ని మనం ఇప్పటికే చెప్పి ఉన్నాం. కానీ మొండోలకి ఎంత చెప్తే ఇంటారు, ఎంత చెప్తే ఇంటారు? మూర్ఖుడు తెలుసు అది తప్పని చేస్తున్నది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడు. కావాల్సి విభజన తెస్తేనే హిందూ మెజారిటీ ఓట్లు నాకు పడతాయని, హిందువులు ఎంత చైతన్యవంతరు రా అని చెప్పడానికి దాదాపు ఢిల్లీలో 65 నుంచి 70% మంది హిందువులు ఉంటారు. నిజంగా నిన్ను ప్రేమిస్తే 7 సీట్లకు నిన్ను ఎందుకు పడేసిందో చెప్పని చెప్పి ఈరోజు మనం ప్రశ్నించాల్సి నువ్వు అన్నదే వాస్తవం అయితే ప్రజా తీర్పులే దానికి గీటురాయి అయితే మరి చాలా అన్నారు. వాళ్ళ అధ్యక్షుడైతే తొందరలోనే మీరు అన్ని పట్టించుకోకరి వస్తుంటే కూడా టీవీలలో మెజారిటీ వస్తుంటే కూడా 3 గంటల నుంచి 5 గంటల వరకు వేసిన వాళ్ళు మా వాళ్ళు ఈయనకు తెలుసు. పీపుడు గారికి ఆయన కూర్చొని ఒక్కొక్కరికి చూసింది. ఆయన 3 గంటల నుంచి 5 గంటల పాట ఓట్లు మావి మేము గెలవబోతున్నాం అంటే నేను అనుకున్నా వీళ్ళు ట్యాంపరింగ్ చేసేటట్టున్నారా? ఎందుకంటే నేను 3 గంటల వరకు నేను 5000 ఓట్ల మెజారిటీతో ఉన్నా. ఎప్పుడైతే 60 సీట్లు కేసీఆర్ కు దాటినా ఆ నుంచి నాయకు నేను వస్తాం. చివరికి నేనే 800తో ఓడిపోయిన 18 ఈవీఎం చెడగొట్టి ఇంత చెడగొడతారేమో అనుకున్నా. చివరి ఆఖరికి ఒక ఆయన చెప్పింది ఈవీఎం ట్యాంపరింగ్ చేయకుండా చాలా చర్యలు తీసుకున్నారు. వాడు ఒక మంత్రం వేసిండు ఇంకో మంత్రం వేసిండు నన్ను రమ్మంచుకుంది అనుకున్నా. కానీ అలా 63 సీట్లు భారత ప్రజల యొక్క మస్తిష్కాలకు మినీ ఇండియా ఢిల్లీ అంటే ప్రతి రాష్ట్రం నుంచి కూడా అక్కడ ప్రాతినిధ్యం. మన తెలుగు వాళ్ళు కూడా దాదాపు 13 లక్షల మంది ఉన్నారు అక్కడ. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ మోడీ నిర్ణయాన్ని అమిత్ షా కనపడతలేడు ఈ మధ్యన. మాటలో మర్చిపోయిన కాక మరి చట్టం ఆయనే తెచ్చింది. ఒకసారి ఏమో చేస్తామంటే కాదు చేస్తలే అంటాడు. మళ్ళీ ఇంకోసారి మోడీ ఒకటి మాట్లాడతాడు. అమ్మ విప్లవ్ ఠాకూర్ మాట్లాడింది మొన్న అడిగినట్టే ఉంది మోడీకి. విప్లవ్ ఠాకూర్ మాట్లాడుతుంటే మాటలు ఈటల్లా తూటల్లా ఎక్కడ దాకినో మోడీకి, కానీ మగవంతా మార్చుకున్నాడు ఇటు ఇటు అని చెప్పి అమిత్ షా దేశ ద్రోహులు అని ఓడించమన్నాడు. మరి దేశ ద్రోహులు ఇదే కదా. దేశ ద్రోహులు ఎవరైతే భవిష్యత్తులో చూద్దాం కానీ మిత్రుడు నాకు ఒకటి చిట్టి తెచ్చిచ్చిండు. ఈచ్ వన్ టీచ్ టెన్ అని ఒక్కొక్కరు 10 మందికి చెప్పండి అంశాలన్నీ కూడా.
పథకాలు పది మందికి చెప్పాను ఇది ఎత్తిపోతల పథకమే నాది కాదు పెద్దోడు ఇచ్చింది కాబట్టి మంచిగుంది ఇది మీరొక్కరు మిగతా వర్గాలకు ఏ విధంగా నష్టం జరగబోతుందో మినిమం పది మందికి చెప్పండి వంద మందికి చెప్పొద్దని కాదు వెయ్యి మందికి చెప్పొద్దని కాదు నేనైతే బయరంగ సభలో ఒకటేసారి ఒక పదివేల మందికి చెప్తున్నా చైతన్యం ముఖ్యం ఆ చట్టం పట్ల చైతన్యం రాకుండా ఉండడానికి ఒక చట్టం గురించి కనిష్టంగా మూడు నెలల చరిత్ర చర్చించిన చరిత్ర ఉంది భూసేకరణ చట్టం కొరకు దాదాపు మూడు సంవత్సరాలు జరిగింది ప్రతి ఒక్క చట్టానికి ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి చేస్తారు మీకు తెలియక ముందే చట్టం తీసుకురావాలి మొత్తంగా వీళ్ళకి నష్టం చేయాలనే కుట్ర భారత ప్రభుత్వం చేస్తుంది ఈడ మాట్లాడడానికే ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి పార్లమెంట్ లో మాట్లాడితే మొత్తం సమాజమే సాక్ష్యం ఉంటది సమాజంతోనే అబద్ధాలు ఆడుతున్న అబద్ధాల కోరు మోడీకి మనం గుణపాఠం చెప్పాలంటే పెద్ద దీన్ని కేవలం మీరు ముస్లిం కోణం నుంచి కాకుండా పీడితుల కోణం నుంచి మీరు ఆలోచించండి ఎవరైతే ఆధారాలు చూపెట్టలేరు ఎవరైనా సరే అది బ్రాహ్మణ అయినా రెడ్డి అయినా వెలమ అయినా రజక అయినా కుమ్మరి అయినా గౌడ అయినా గొల్ల అయినా ఏ కులం వారైనా సరే ఎవరైతే ఆధారాలు చూపు వాళ్ళు ఈ దేశ పౌరులు కాలేకపోతున్నారు ఒక చట్టంతో ఇది ఎక్కడి చట్టం రాదు ఆయన ఎక్కడికి సైమన్ అంటూ తెచ్చింది ఇట్లనే భారత ప్రజల యొక్క మౌలిక హక్కులను కాలరాసే చట్టం చేస్తే సైమన్ గో బ్యాక్ అని చెప్పి ఆ రోజు భారత ప్రజలందరూ కూడా తిప్పికొట్టే చరిత్ర ఉంది ఇలా మీరు కూడా మోడీ గో బ్యాక్ అని చెప్పి ఈ రోజు బజార్లకు రావాల్సిన అవసరం ఉంది ఈ అనాలోచిత నిర్ణయాల వల్ల భారత ప్రజల మధ్యన వైరం పెట్టొద్దు ఈసారికి సాగనంపుతాం లేక ఒకసారి వేసిండ్రు రెండోసారి కూడా నమ్మిండ్రు కాంగ్రెస్ పార్టీ కొంచెం తేలికగా ఉండేసరికే ఏ మోడీ ఏదో గట్టికున్నాడు గట్టి గట్టిగా మాట్లాడుతున్న అబద్ధాలైనా వేసి మోడీకి సాగనంపకపోతే భారతదేశ ప్రజల మధ్యన వైరుధ్యాలు పెంచడం ఒక ఎత్తు అయితే ఈ దేశం నిజంగా దేశద్రోహుల చేతుల్లో మనమే పెట్టినట్టుగా ఉంటుందనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు దెబ్బ తాకింది కాబట్టి మీరు మిత్రులారా చాలా పెద్ద ఎత్తున గాయపడి ఉన్నారు కానీ దెబ్బ తాకుతుందని తెలిసిన వాళ్ళకి తెలియదు అదే ఎస్సీ ఎస్టీ బీసీ మీరు మత మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియదు కానీ ఈ ఏమంటాం మూర్ఖుడు స్వజాతిని కూడా అంతాన్ని కూడా చూడడు వారి పరిపాలనే కావాలి నేను గెలవడమే లక్ష్యంగా చేస్తున్న ఈ మోడీకి మనం సమాధానం చెప్పాలంటే భవిష్యత్తులో ఓటుతో చెప్తాం ఇప్పుడు చైతన్యంతో చెప్తాం ప్రతి వాడ ఈ అంశాన్ని తెర మీదకి తీసుకుపోవడం అనేది మనం చేయాల్సిన అవసరం ఉంది